అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి చెప్పండి, అంటే పరిస్థితి ఎట్లుంది, అంటే మీరు అబ్జర్వేషన్ కాడికి. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మీ కాంగ్రెస్ నుంచి తిన్నార్ మల్లన్న, ఎలా ఉండబోతుంది పోటీ? దానికి తోడు ఇంకా కొంతమంది కూడా అంతే కదన్న, ఇద్దరు బీజేపీ వాళ్ళే కదా. ఏ పార్టీ బి పార్టీ చాలా స్పష్టంగా ఒకటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉండి ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ప్రజాప్రభుత్వం అని మనం ఎత్తుకున్న నినాదం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి తెలంగాణ ప్రజల కోసము కష్టపడుతుంది. గతంలో కూడా ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలుపు దగ్గర డబ్బు బలము సంబంధించిన మొత్తం యంత్రాంగ ఒత్తిడి చేసి గెలిచిన వ్యక్తిని ఓడగొట్టారు. ఈరోజు అటువంటి వ్యక్తికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. నా సొంటి పోరాటం చేసిన ఒక వ్యక్తి కూడా 100% ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు, తీన్మార్ మల్లన్నని గెలిపించుకోవాల్సిన అవసరం నా సొంటి వ్యక్తులపై ఉంది. ఎందుకంటే రేపొద్దున ఇసొంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైతే రేపొద్దున ప్రభుత్వంలో ఉంటూ కూడా ఏ సమస్యల్ని పరిష్కరించినాం అని ప్రజలకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇన్ని రోజులు ఆ క్యూ న్యూస్ కానీ మీరు కానీ మేము కానీ కేవలం ప్రతిపక్షంలో ఉన్న సమస్యల్ని లేవనెత్తినాం. ఈ రోజు లేవనెత్తిన సమస్యలు మీరేదైతే వాళ్ళు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా పెన్ పేపర్ పైన రాసుకోండి అన్న. రేపు పొద్దున మల్లన్న ఎమ్మెల్సీ అవుతాడు, నా సహచర శాసన మండలి సభ్యునిగా మల్లన్న ఇద్దరం పక్కపక్కన కూర్చుంటాము. ఇక్కడ లేవనెత్తిన ప్రతి అంశాన్ని, ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్యని ఈ రకంగా పరిష్కరించడం చెప్పి మీ ద్వారానే తెలంగాణ సమాజానికి తెలియజేస్తాం. మరి ఇంత చక్కటి అవకాశం ఉన్నప్పుడు ఇందులో డౌట్ ఏందన్న, మల్లన్న కాక ఇంకెవరు గెలుస్తారని. ఇంకొక ఒకరిద్దరు వ్యక్తులు నాకు దగ్గర వాళ్ళు కూడా ఉద్యమ సమయంలో 100% అందరితోటి కలిసి పోటీ చేశారు. కానీ నేను ఎన్నో సందర్భాలు ఇక్కడనే చెప్పిన, బల్మూరి వెంకట అనేటోడు కాంగ్రెస్ పార్టీకి నికాసైన కార్యకర్త, ఎన్ని ప్రలోభాల గురి చేసినా భయభ్రాంతుల గురి చేసినా నేను పార్టీ విడిచిపెట్టి పోలే. ఈ రోజు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోసము 12వ తారీఖు తర్వాత, ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోతుందో 13వ తారీఖు తర్వాత మల్లన్న ఒక దిక్కు తిరిగితే మల్లన్న లెక్క ఇతర దిక్కు వేరే జిల్లాలో బల్మూరి వెంకట తిరుగుతాడు. మల్లన్న గెలుపు కోసం 100% శాయశక్తుల మల్లన్నని గెలిపించి గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ఇక్కడనే మనం మళ్ళీ ప్రజలతోటి మాట్లాడదాం. ఇంకోటి ప్రత్యర్థ పార్టీలు ఎవరైతే ఉన్నారో, ప్రేమేందర్ రెడ్డి గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరు కూడా ఏదో బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళి వాళ్ళు తెలంగాణ సమాజానికి చేసింది ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా వీళ్ళు కొట్లాడిరా అన్న, కొట్లాట రెండు రకాలుగా ఉంటది, సమస్యల్ని లేవనెత్తాలి, ఆ లేవనెత్తిన సమస్యల్ని క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ వెళ్ళి పోరాడాలి. ఈ రోజు నేను బలంగా చెప్పగలుగుతా అన్న, 9 సంవత్సరాలు పోరాటం చేసి నా ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి నన్ను గాని మల్లన్నను గాని జైలు ఎందుకు పెట్టారు, ఆఖరికి పీడియాక్ట్ తెరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది, టాస్క్ ఫోర్స్ అధికారులు ఎత్తుకపోయి 48 గంటలు ఎందుకు బెదిరించారు, ఎందుకు అంత ఒత్తిడి పెట్టారు మా పైన, మరి వీళ్ళ పైన ఎందుకు చేయలేదు, పెట్టలేదు. అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒకసారి చెప్పారు, అరే జైలుకి వెళ్ళి రే మీరు అంతా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి దాని లైవ్ లొకేషన్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎక్కడ ఉన్నావు అనేది తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. అసలు పరిస్థితి ఎందుకుంటే ఇప్పుడు ఈ పోటీ చేసే వ్యక్తులు ఏ రోజన్నా వీళ్ళు లోపల వేయరన్నా, ఏ రోజన్నా వీళ్ళు సింది స్థాయిలో కనీసం. మల్లన్న కూడా ఒక మాట అన్నాడు బల్మూరి వెంకట్ గురించి మా లైవ్ లో, ఉంటే జైల్లో ఉంటాడు, లేదంటే హాస్పిటల్లో ఉంటాడు, ఇంట్లో ఉన్నది లేదు, లేదంటే రోడ్ల మీద. ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఎటువంటి సందేహం పెట్టుకోకురా, 100% నేను పబ్లిక్ తరఫున మాట్లాడుతున్నాను, నేను యువకుల పక్షాన మాట్లాడుతున్నాను. ఎమ్మెల్సీ కాదు, ఈ రోజు కూడా నేను ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవి, నేను తెలంగాణ బిడ్డగానే మాట్లాడుతాను. మల్లన్న అనే వ్యక్తి గెలవాల్సిన అవసరం ఉంది, ఆయనని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని స్కీమ్స్ని విద్యార్థులకు యువకులకి తప్పుదోలో పట్టించేవారితో రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తారో, విద్యార్థుల యువకులకు కూడా నేను సూటి కోట అడుగుతున్నా. ఈరోజు వాళ్ళు కొన్ని అంశాలు చెప్తారు, Jio 46, గురుకులం ఇష్యూ, DSE ఇష్యూ. సరే, వాళ్ళు ఇష్యూస్ని లేవనెత్తడం కాదు, వాళ్ళు రేపు పొద్దున ఎమ్మెల్సీలు అయితే ఏ రకంగా పరిష్కరిస్తారు చెప్పమనండి, వాళ్ళు ఏ రకంగా ఈ సమస్యల్ని పరిష్కరించబోతున్నారు అని చెప్పి విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి.
కేవలం సమస్యలు ఏమనిస్తాయి కాదు కదా, అరే పొద్దున మేము గెలుస్తాము గెలిచినాక అరే మీరేంది క్వశ్చన్ చేసేది, ప్రభుత్వం నేనే అడుగుతున్నా కదా. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జియో 46 చేయాలని చెప్పి అడిగే వ్యక్తినే నేను, డిఎస్సీ పైన అడిగే వ్యక్తినే నేను, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపుకు అడిగే వ్యక్తినే నేను. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపుకి ఇదే స్టూడెంట్స్ తీసుకొని శ్రీధర్ బాబు గారిని కలిపలేదు అడగండి, నేనే ఉన్నా కదా అన్న, అధికార పార్టీలో ఉన్నా కానీ అన్న. ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడితే ప్రజల్ని తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే ఒక హక్కు ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది, గౌరవ రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చారు. చెయ్యాల్సిందని మేము బలంగా అడగగలుగుతాం, ఆ ధైర్యం ఉంది. ఇది గడిల పాలన కాదు, ఆడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేము చెప్పిన ప్రతి సమస్యను కూడా వింటారు. ఇది ఉన్నాకే వీళ్ళ అవసరం ఏందన్న, మల్లన్న సొంటి వ్యక్తి రేపు పొద్దున గెలిచినాక నాకు ఇంకా బలం అవుతుంది అన్న. ఇద్దరం కలిసిపోయి మాట్లాడేసరికి ఈజీ అవుతుంది, స్ట్రెంత్ అవుతుంది, డబుల్ స్ట్రెంత్ అవుతుంది.